ఏంది ఏది మహబూబ్ నగర్ జిల్లాను జాగీర్గా మార్చుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదురు తిరిగితే రౌడీ సీట్లు అన్నను అడ్డు పెట్టుకొని తమ్ముడి దౌర్జన్యాలు బాధితులు హెచ్ఆర్సీ వరకు వెళ్తున్నారు శ్రీనివాస్ గౌడ్కి జిల్లాను సీఎం రాసిచ్చారా ప్రజలు తిరగబడక ముందుకే మేల్కోవాలి సామాన్య స్థాయి నుంచి వచ్చి సామాన్యులకు యముడిగా మారిన మంత్రి ముఖ్యమంత్రి కలగజేసుకోవాలని స్థానికులు అంటారట అట్టడుగు స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు శ్రీనివాస్ గౌడ్ అగ్రవర్ణాలను కాదని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు సీఎం కేసీఆర్ అయితే తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మంత్రి విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి ఒక బీసీ మంత్రి అయ్యి ఉండి కూడా బీసీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడం ఆయన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండడం ప్రశ్నార్థకంగా మారింది క్యూ న్యూస్ కు క్యూ కడుతున్న మంత్రిలో క్యూ కడుతున్న మంత్రిలో చలనం రాకపోవడం బాధాకరం ఇప్పటికైనా మంత్రి తన మీద వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించుకునే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో ఆయన రాజకీయ జీవితం సమాధి కాక తప్పదని మేధావులు బహిరంగంగానే రాజకీయ సమాధి మాత్రం ఖచ్చితంగా దప్పది ఎందుకంటే నువ్వు చేసిన రాజకీయాలు గింత కట్టమన్న అందులో సీనన్న మీ వాళ్ళు ఉంటే ఒకసారిగా అది చూపిస్తా ఇప్పుడు ఆయన చూడ్రీ బాతాల పోషట్టి కథ ఎట్లుంటుంది బాతాల పోషెట్టి అట్టురా శ్రీనివాస్ ఇటువైనా ఇగో ఇగో ఇది శ్రీనివాస్ గారి కట్ట ఎక్కడ ఉంది అనేది మంత్రి గారు దయచేసి వారి నిజాతిని నిరూపొంచుకోవాల్సిందే కోరుతున్నారు అది అది మంత్రి గారి కథ శ్రీనివాస్ గారిది కథ మొత్తం విపరీతమైన అక్రమాలు